వారు వారితో వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములందరికీ స్వామీజీ శుభాభివందనలు తెలియజేస్తున్నారు. దయచేసి కూర్చోండి. కింద ఉన్న వాళ్ళని కూడా మా పైకి వచ్చేట్టు ఏర్పాటు చేయండి. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు కలిసామో అందరికీ తెలుసు. కొద్ది మంది ముఖ్యమంత్రితో ముఖ్యమైన వ్యక్తులతో ఒక చిన్న సమావేశంగా ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. సో విజయవాడ అయితే బాగుంటుంది అని అనుకుని విజయవాడ కేంద్రంగా ఒక హైందవ సంఘటనని తీసుకొస్తామని వారు సంకల్పించారు. దీనికి ముందు ఒక విషయాన్ని మీ ముందు ప్రస్తావించాలి. అది ఏమిటంటే 2022లో అంటే వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. 2022లో వారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సిఐడి కేసు పెట్టడం జరిగింది. సో తిరుపతిలో ఉండేటువంటి స్వామీజీని విశాఖపట్నం రమ్మని సమన్స్ ఇవ్వడం జరిగింది 2022లో నవంబర్ నెలలో. సో అప్పుడు సంకల్పించడం జరిగింది, ఓహో ఒక వ్యక్తిగా కన్నా సంఘటిత శక్తిగా ఉంటే మంచిది, నేను ఒక సంస్థగా ఉంటే మంచిది, ఇలా విడివిడి పూలన్నీ భారత మాతకి దండవవు, ఒక దండలాగా కట్టి ఇది మన భారత మాతకి అర్పించాలని వారు సంకల్పించారు. మన అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళు అన్నారు నాతో, ఒక సంస్థగా వెళ్దామండి అని విశాఖపట్నంలో సిఐడి ఆఫీస్కి అరగంటలో చెప్తే 300 మంది వచ్చారండి. 300 మందిని వారి మద్దతు ఇవ్వడానికి 300 మంది వాట్సాప్ మెసేజ్లో వచ్చారు విశాఖపట్నం సిఐడి ఆఫీస్కి. సో అంత జనాకర్షణ హైందవ చైతన్యం కలిగించిన ఆయన ఇవాళ కేవలం కొద్ది మందినే పిలవమన్నారు. ముఖ్యంగా మాట్లాడుకుని సంస్థలు ఎలా నిర్మించుకుని ముందుకు వెళదామనే దాని మీదే అతి కొద్ది మంది ముఖ్యులనే వారు ఫోన్ చేసిన వారినే ఇక్కడికి రప్పించడం జరిగింది. ఒక పీడబ్ల్యూడి గ్రౌండ్ పెడితే నిండిపోతుంది సంపెడితే, కానీ అది సంస్థకి పునాది అవ్వదు. సంస్థకి పునాది నీళ్ళతో వేయవు, సిమెంటు కంకరు వాటితో వేయాలి. బలమైనటువంటి సమాజాన్ని ఇవాళ ఇక్కడికి పిలవడం జరిగింది. ఇప్పుడు ఆ ఏ రోజైతే అనుకున్నారో వారు అది కార్యాచరణ ఇప్పుడు అయింది. ఏడాది నాటి కొంత అనుకూల భావనలు రాష్ట్రంలో ఉండటం వల్ల ప్రతికూలత తగ్గడం వల్ల ఈ సంస్థకు వారు సంకల్పించారు. వారు ఇప్పుడు మనతో కొంచెంసేపు ముసటిస్తారు శ్రీ రాఘవానందదాస్ స్వామీజీ వారు.
అందరూ చెప్పండి. కూర్చో దయచేసి డాక్టర్ గారిని కూడా
విజయలక్ష్మి గారు, దయచేసి స్వామీజీ మనం ఉద్దేశించి 10 నిమిషాలు మాట్లాడతారు. జై శ్రీరామ్. చాలా ఉద్విగ్నమైనటువంటి, ఉత్సాహభరితమైనటువంటి, ఉల్లాసకరమైనటువంటి ఈ వాతావరణంలో ఎక్కడెక్కడి నుంచో దేశం పట్ల, ధర్మం పట్ల, నా పట్ల ప్రేమతో, అభిమానంతో ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమంలో